ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శారదా స్వరూప రాజశ్యామలాదేవి నమః. ఇవాళ నుంచి శ్యామలా దండకం ఉపాసనాపరమైన వ్యాఖ్యానం చాలా జాగ్రత్తగా వినండి. దండకం అర్థం దమ్మెతీతి దండః, దము ఉపశమే ధాతువు, సామదాన భేద దండము అని చతుర్థోపాయాల్లో ఒకటి. మనసును బుద్ధివైపు, బుద్ధిని ఆత్మవైపు శిక్షణెత్తి నడిపించి అమ్మ సాయుధ్య ప్రాప్తి కలిగించి విద్యాశిక్షణా దండము దండం. అద్వైత దండ అనగా శిక్షణనిచ్చి ఉపాసకులను తరింపజేసేదే దండం. మోక్ష కళ్యాణ సోపానపు దండలు కలది దండకం, ఈ విధమైన దండలు కలది దండకం. సాధారణంగా దండ పుష్పశోభితమైనది, కానీ ఈ దండ పరిమళాలు, అద్వైత వాసనలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, సాయుధ్య సోపానాలు, అవి వెదజల్లే పుష్పాలు, పదాలు, దీర్ఘ దండాకృతి గల దండలు కలది. దీర్ఘదండలు, హ్రస్వదండలు అన్నీ కలిసిన నిత్య సుగంధభరితమైనది ఈ శ్యామలా దండకం. అందు మాతృకావర్ణలను, బీజాక్షరాలు, మంత్రాలైన బాల, పంచదశి, షోడశ దండలు, ఉపాసనా రహస్యాలు, షట్చక్ర విన్యాసాలు, షట్సర్వ సరళులు, నాద నినాదాలు, సగుణ నిర్గుణోపాసనలు, శ్రీచక్ర గేయచక్ర వర్ణనలు, సర్వమంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, అలంకార సాముద్రిక శాస్త్ర సమూహాలు అన్నీ వికసించిన పూలదండలు కలది ఈ శ్యామలా దండకం. ఇది అద్వైత పుష్ప కదంబవనం. ఆ పదాల వాక్యాల వనంలో అమ్మ దర్శనం గావించేది దండకం. ఉపోద్ఘాతంలో శ్యామలా దండక ఆవిర్భావ వృత్తాంతం చెప్పండినందువల్ల పునరావృత్తి గావించట్లేదు. లలితా సహస్రనామం శ్యామలా దండకమునందు ప్రధానంగా వసన్యాది వాగ్దేవతలు, మహాకవి కాళిదాసు జగన్మాత స్వరూపాన్ని సాక్షాత్తుగా ప్రారంభంలోనే ఆవిష్కరించారు. కానీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తమ సౌందర్యలహరి యందు ప్రారంభంలో జగన్మాత మహత్యాన్ని వర్ణించి జగన్మాత తత్వాన్ని, వైభవాన్ని, మంత్రయంత్రతంత్ర స్వరూపాన్ని ఆవిష్కరించి తర్వాత జగన్మాత సౌందర్య వర్ణన గావించారు. అనగా ముందుగా మట్టి సంపాదిస్తే ప్రతిమ చేయటం చాలా సులభం, మట్టి లేకుండా ప్రతిమ చేసే అవకాశమే లేదు. కనుక శ్యామలా దండకాన్ని ముందుగా జగద్గురు ఆది శంకరాచార్య రీతి అనగా అద్వైతోపాసనంగా భావించి జగన్మాత సౌందర్య విశేషాలను లలితా సహస్రనామం సౌందర్యలహరి సమన్వయంతో మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రప్రథమంగా శ్రీ రాజశ్యామలా వైభవం అద్వైతోపాసనలో ఏ విధంగా చెప్తున్నారో వినండి. శ్యామలా దండకంలో కేశాదిపాద పర్యంతం వర్ణన వర్ణించారు. ఈ వర్ణన అంగాంగములుగా సాగింది. ఈ విధమైన వర్ణన సృష్టికి సంకేతం. శిశూదయమే ఎప్పుడూ కేశములతో శిరోభాగము విశ్వంలోనికి అవతరిస్తుంది. చివరకు పాదములతో సంపూర్ణ జననం జరుగుతుంది. ఈ విధానం అన్ని జీవజాలల్లో ఒకటే. ఇది సృష్టి తీరు. శ్యామలా దండకం జగన్మాత స్వరూపమైన శ్యామలాదేవి కేశవర్ణనతో ప్రారంభమైంది. అది తమస్సు. తరువాత త్రినేత్రాలు, సూర్యచంద్రి అగ్నులు, తమసోమా జ్యోతిర్గమయ సందేశము. జగన్మాత తమస్సును పారద్రోలి, మోహాన్ని పారద్రోలి, జ్ఞాన తేజాన్ని లోకంలో ప్రసరింపజేస్తున్నది. ఈ విధంగా జగన్మాత అంగముల వర్ణన అనగా ఒక్కొక్క అంగం నుండి చూస్తే 70 రకాల సృష్టిలకు జగన్మాత కేంద్రం. ఈ విధంగా జగన్మాత నుండి విశ్వమంతా ఆవిర్భవించింది. జగన్మాత విరాట్ రూప దర్శనమే శ్యామలా దండకం. ఈ విధమైన వర్ణన వసన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామంలో శ్రీమాత నుండి సర్వాభరణ భూషిత నామల వరకు జగన్మాత సాకార వర్ణన జరిగింది. ఇది సుగుణోపాసన. అదేవిధంగా సౌందర్యలహరిలో 42 శ్లోకం నుండి 100 శ్లోకం వరకు జగన్మాతను కేశాది పాదపర్యంతం ఆదిశంకర భగవత్పాదులు వారు వర్ణించారు. అందులోనూ విశ్వసృష్టి మొత్తం బిందువులో సింధువుల జగదావిర్భవం, బీజము నుండి మహావృక్షం అవతరించినట్లుగా జరిగింది. ఇదంతా ఒక జగన్మాత రూపంలో దృశ్యమానం అవుతుంది. కఠోపనిషత్తు కూడా ఆ ఊర్ధ్వమూలము బ్రహ్మరంధ్రము, అదే శిశువుదయ సంకేతము. ఈ ఊర్ధ్వానికి మూలం సహస్రంలోనే తల్లి గర్భంలో ఉండగా శరీర నిర్మాణానికి కావలసిందంతా సమకూర్చబడింది. శిరస్సు నుండి పాదముల వరకు గల వర్ణన రహస్యమిదే. జన్మించాక అంతఃకరణలతో జీవనం సాగుతోంది. చాందోగ్యోపనిషత్తులో సప్తాంగాల వివరణ ఈ విధంగా ఉంది. 1. ఆకాశంలో ఉపరిభాగం వైశ్వానరుని శిరస్సు, 2. సూర్యుడు అతని కన్నులను, 3. వాయువు అతనిలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు, 4. ఆకాశంలో క్రింది భాగం అతని శరీరం, 5. ఈ భూమి మీద ఉండే జలమంతా అతని జీర్ణాశయం, 6. భూమి అతని పాదాలైతే, 7. ఆహావనీయ అగ్ని
అతను నోరు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ శారదాస్వరూప శ్రీ రాజశ్యామలా దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. శివ.